గుడ్ మార్నింగ్ ప్రజావాణి న్యూస్ కు స్వాగతం పరిధులు దాటినంత వరకు న్యాయ వ్యవస్థకు అందరూ మిత్రులే దాటిన వారిని ఉపేక్షించడం రాజ్యాంగ విరుద్ధం ఈ విషయాన్ని వారు గుర్తుపెట్టుకోవాలి సిజేఐ జస్టిస్ ఎస్ఐ రమణ ముప్పై రెండు జుడిషియల్ జిల్లాల ఆవిష్కరణ ఈ విషయంలో తెలంగాణ దేశానికి తలమానికం ప్రశంస కేసీఆర్ అప్పుడప్పుడు నిజాలు చెప్పాలి తెలంగాణకు రూపాయి రెండు పాయింట్ కోట్లు ఇచ్చాము అక్కడి ప్రభుత్వం సహకరించి ఉన్నట్లయితే మూడు పాయింట్ ఐదు సున్నా లక్షల కోట్లు దాటేది ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణకు గుదిబండగా కేంద్రం రాష్ట్రం వచ్చిన హక్కుల కోసం నిత్య పోరాటం కనీస లేదు సత్వర న్యాయంతోనే ప్రజల జీవితాలు ఉజ్వలం కొత్త కోర్టుల మంజూరు చేయడానికి సిద్ధం ముఖ్యమంత్రి కేసీఆర్ జమ్మూ కాశ్మీర్లో బ్యాంక్ మేనేజర్ కాల్చివేత పట్టపగలు బ్యాంకీలో చొరపడి కాల్పులు సాక్షి వికేంద్రీకరణతో సత్వర న్యాయం సిజేఐ జస్టిస్ ఎస్వీ రమణ ప్రజలకు విద్యా వైద్యంతో పాటు న్యాయం కూడా అందించాలి కోర్టు తీర్పులకు వక్రభాష్యం చెబుతున్నారు ముప్పై రెండు జిల్లాల కోర్టులు ప్రారంభించిన సిజే భారీ స్థాయిలో జిల్లాల న్యాయ వ్యవస్థ వికేంద్రీకరణలో ఇదే తొలిసారి అని వెల్లడి జీవనాడికి జీవం పోలవరం మొదలు పలు పెండింగ్ అంశాలపై ప్రధాని మోడీతో ఏపీ సీఎం జగన్ సుదీర్ఘ చర్చలు రూపాయి యాభై ఐదు యాభై నాలుగు ఎనిమిది పాయింట్ ఎనిమిది ఏడు కోట్లు సవరించిన అంచనాలు ఖరారు చేయాలి కేంద్ర మంత్రులు శకావత్ నిర్మలా సీతారామన్ తో భేటీ సేవలు చేస్తూ ఎన్నో సవాళ్ళు రాజభవన్ లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో గవర్నర్ తమిళిసాయి గవర్నర్ జన్మదిన వేడుకలు సైతం నిర్వహణ గవర్నర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్ తీవ్ర సవితి ప్రేమ గురువారం ఢిల్లీలో జరిగిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో జ్యోతి ప్రజ్వలన చేస్తున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా చిత్రంలో కిషన్ రెడ్డి మెగ్వాల్ కుట్ర కుతంత్రాల కేంద్రం ఆంచలు వివక్ష కేంద్ర ప్రభుత్వ తీరుపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఫైర్ ఆంధ్రజ్యోతి వంట గ్యాస్ సబ్సిడీ గాయబ్ సామాన్యులకు కేంద్రం షాక్ ఎల్పిజి సిలిండర్లపై రాయితీ ఎత్తివేత కేవలం ఉజ్వల లబ్ధిదారులకే సబ్సిడీ మిగిలిన వారు మార్కెట్ ధర చెల్లించాల్సిందే డె ఒకటి కొత్త హెచ్ఎం పోస్టులేవి రుణం వద్దు రణమే ముద్దు అప్పులపై కేంద్రంతో తెలంగాణ సర్కార్ తీరు పరిధి దాటితే ఉపేక్షించం అప్పులపై ఆంక్షల జోలిపట్టి సర్పంచ్ భిక్షాటన రూపాయి ఎనిమిది లక్షల పెండింగ్ బిల్లుల మంజూరు కోసం నిరసన నిధులు ఇవ్వకపోతే ఆత్మహత్య దిక్కని ఆవేదన పల్లె ప్రగతిలో ఘటన పొత్తులు లేకుండానే ఎన్నికల బరిలోకి ఆరు నెలల ముందుగానే అభ్యర్థుల ప్రకటన మూడు నెలల ముందే పార్టీ మానిఫెస్టో పార్టీని వీడిన ప్రజాప్రతినిధులు ఇక నో ఎంట్రీ కాంగ్రెస్ను గెలిపించండి ఇదే మా నినాదం వెలుగు నేటి నుండి పల్లె ప్రగతి రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం నుండి ఐదవ విడత పల్లె ప్రగతి నాలుగవ విడత పట్టణ ప్రగతి మొదలు కానుంది ఐదు రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుంది తొలి రోజు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు పాల్గొననున్నారు మీ కాలేజీలు చక్కగా లేవు మహావీర్ ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజీల్లో చదువు చెప్పడానికి సాళ్ళు లేరని కాలేజీలకు అనుబంధంగా ఉన్న దవాఖానాల్లో పేషెంట్లు లేరని అందుకే పర్మిషన్ రద్దు చేశామని ఎస్ఎంసి స్పష్టం చేసింది పోడు చేసిండ్రని గిరిజన మహిళలను జైలుకు పంపిండ్రు ప్రజలు కోరుకున్న తెలంగాణ ఇది కాదు కేసీఆర్ నిజాలు చెప్పు ఎనిమిదేళ్ల తెలంగాణకు రెండు పాయింట్ ఐదు రెండు లక్షల కోట్లు ఇచ్చాం అమిత్ షా ప్రచారానికి వందల కోట్లు ఎవరి సొమ్ము రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సొంత మీడియాకు నచ్చినోళ్లకు పేజీల కొద్ది యాడ్స్ తమిళ కన్నడ మరాఠీల్లోనూ పబ్లిసిటీపై విస్మయం కేసీఆర్ సర్కార్పై సోషల్ మీడియాలో విమర్శలు అప్పులు చేస్తూ యాడ్స్ ఇవ్వమంటారేంటని మండిపాటు నమస్తే తెలంగాణ వేడుక వేషం అదే విద్వేషం తెలంగాణ ఆవిర్భావంపై మరోసారి విషం కక్కిన బీజేపీ తొలిసారి అధికారిక కార్యక్రమం అందులోనూ అక్కసు రాష్ట్రం ఏర్పాటు సక్రమంగా జరగలేదన్న కేంద్ర హోం మంత్రి తెలంగాణ కోసం అల్లూరి సీతారామరాజు పోరాడట ఉద్యమ చరిత్ర తెలియకుండా మాట్లాడిన అమిత్ షా కేంద్రం చెప్పినట్లు వింటే రాష్ట్రానికి మరో లక్ష కోట్లు వచ్చేవి అడ్డగోలు వ్యాఖ్యలతో నిధులు ఎగరగొట్టినట్లు ఒప్పుకోలు వంట గ్యాస్ సబ్సిడీకి మంగళం ఉజ్వల మినహా అన్ని కనెక్షన్లకు బంద్ తొమ్మిది కోట్ల ఉజ్వల మిగిలినవి ఇరవై రెండు కోట్లు కొసరు చూపి అసలుకే కేంద్రం ఎసరు పైగా ఆరు వేల కోట్లు భారమని డ్రామా నగదు బదిలీతోనే దోపిడీలు మొదలు బ్యాంకులో సబ్సిడీ అంటూ గొప్పలు క్రమంగా రాయితీ కోత కరోనాతో బ్రేక్ ఇకపై ఇవ్వబోమని తాజాగా ప్రకటన రాష్ట్రాలపై వివక్ష ఆర్థిక ఆంక్ష రాష్ట్రాలను బలహీనపరిచేందుకు కేంద్రం కుట్ర ఇది హక్కుల్ని ఉల్లంఘించడమే తక్షణం ఆపాలి ప్రజాస్వామ్యం నుండి నియంతృత్వం వైపు దేశం ఢిల్లీ పెత్తనంపై అవిశ్రాంత పోరాటం సీఎం కేసీఆర్ నిలిచి గెలిచిన తెలంగాణ ఎనిమిదేళ్ల పాలనలో సందేహాలన్నీ పటాపంచలు ఉద్యమకారులకు అభినందనలు సిజేఐఎస్వీ రమణ ప్రశంస కంటింట్ల గోసా మళ్ళీ వలస రగులుతున్న కాశ్మీరం నెల రోజుల్లో ఎనిమిది మంది బలి విజన్ ఆంధ్ర తెలంగాణకు గులాబీ చీడ పట్టింది అమరుల త్యాగాలకు అర్థం లేకుండా పోయింది ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపిన రేవంత్ రెడ్డి హేమచంద్ర కుమారుడి రిసెప్షన్ కు జగన్ దంపతులు న్యాయ వ్యవస్థ ఏ ఒక్కరి ప్రయోజనం కోసం పని చేయదు ప్రజల హక్కులు పరిరక్షణకు కట్టుబడి ఉంటుంది కోర్టుల తీర్పు వక్రభాషాలు తగదు కొత్త కోర్టులను వర్చువల్గా ప్రారంభించిన జస్టిస్ రమణ జిల్లా కోర్టుల పోస్టుల భర్తీకి కేసీఆర్ అంగీకారం చార్మినార్ వద్ద నమాజ్ కోసం సంతకాల సేకరణ కుటుంబ పాలనలో శ్రీలంక మాదిరి పరిస్థితులు నాడు ఆంధ్ర పాలకులు నేడు కేంద్ర తెలంగాణ అభివృద్ధికి మోకాల్ లడ్డు తెలంగాణ ప్రజలకు సేవ చేసే భాగ్యం నాది గవర్నర్ జర్నలిస్టుల అక్రిడేషన్ గడువు వరకు పొడిగింపు